हाई स्टूडेंट्स, गुड मॉर्निंग। दिस इज गौर्स अर्थमेटिक सर्विस फ्रम अनंतपुर। स्टूडेंट्स, वीडियो मैं एसएससी एग्जाम इच्छा एलसीएम क्वेश्चन मैं क्वेश्चन लकी टिप द्वारा मैं चुप्त अच्छे वीडियो बिफोर वीडियो चूस नई चाल ईजी मॉडल्स अभी वर्कअटी काबाटी वीडियो चेवा बिफोर इदे एलसीएम मीद आरआरबी क्वेश्चन चसा लास्ट वीडियो सो दाँ फॉलो नेक्स्ट वीडियो ने फॉलो चला ईजी सक्सेसफुल वर्कआउट ओके थैंक यू। द लीस्ट नंबर विच वेन डिवाइडेड बाय 12 15 20 और 54 लीव्स ए रिमेनर ऑफ 4 इन ईच केस इज ओके क्वेश्चन गमनिंचार कदंडी ऑलरेडी मनम लास्ट वीडियो लो रिमैइंडर्स मीद उन्नप्पुडु पासिबिलिटीस एंटनी चेप्पानु अक्कड क्वेश्चन लो रिमैइंडर लाकुंडा कोन्नि नंबर्स इच्चि एग्जाक्ट गा डिवाइड अय्ये लीस्ट नंबर अंटे डैरेक्ट एलसीएम क्याल्क्युलेट चेस्ते रिजल्ट अला काकुंडा प्रति संदर्भंलो ओक कोंत रिमैइंडर कोंत शेषं मिगुलुतुंदंटे एलसीएम चेसि रिमैइंडर याड चेयडमे। इंकोंत अड्वांस्ड मॉडल अंटे कोन्नि नंबर्लतो डिवाइड चेस्तुन्नप्पुडु कोंत रिमैइंडर मिगुलुतुंदि अगेन मरी इंकोक कొత్త नंबर तो अभी डिवाइड कावाली कंडीशन एक्स्ट्रा चुपता मन की अब यह विधा रिजल्ट एटने बिफोर वीडियो मैं चूसा ओके मरी क्वेश्चन में मतम डायरेक्ट रिजल्ट 12 15 20 54 तो यह अन्नी नंबर तो डिवाइड अवतुड़ 4 रिमैइंडर मिगलाले रिजल्ट एलसीएम प्लस रिमैइंडर का सिंपल नंबर की एलसीएम क्याल्कुलेट 540 रिमैइंडर शेषम 4 सो 544 इंक एलसीएम अंटे मी वेलो मीरु चेयोच्चु नेनु इदि कूडा एलसीएम कूडा एंदुकु चेयडम लेदंटे ऑप्शन्स द्वारा नेनु चेप्तानु डायरेक्ट मन कल्ल कट्टिनट्टु कनिपिस्तुंदि एलसीएम कूडा ओके सो इदि प्रोसीजर केवलं एलसीएम स्पीड गा चेस्ते रिजल्ट अयिंदि चेयाल्सिन अवसरं लेदु ఎందుకంటే చూడండి మీరు చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో అన్ని వీడియోస్ లో చూస్తున్నాం మీకు ఏ విధంగా కనిపిస్తుందంటే మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు 450 454 540 544 ఎప్పుడైనా గాని మీకు క్వశ్చన్ లో పాజిబిలిటీస్ ఉంటాయండి నీకు ఫైనల్ ఆన్సర్ ఏంటి ఎల్సిఎం చేసిన తర్వాత రిమైండర్ యాడ్ చేయాలి కాబట్టి ఎల్సిఎం కూడా ఆప్షన్స్ లో ఉండొచ్చు కాబట్టి ఉన్న ఆప్షన్స్ లో ఫస్ట్ ఎల్సిఎం ఏది అంటే జనరల్ గా చూడండి సింపుల్ గా అక్కడ ఉన్న నంబర్ల బట్టి ఇప్పుడు అన్ని నంబర్లతో డివైడ్ కావాలంటే ఇక్కడ 20 ఉంది చూడండి అంటే 20 అంటే ఏంటి 20 20 గాని 15 గాని 5 మల్టిపుల్స్ 20 అంటే 0 ఉంది అంటే 20 తో డివైడ్ కావాలంటే నంబర్ ఎంతనో 0 ఉండాలి అంటే 0 ఉండేటి రెండు ఉన్నాయి అంటే ఎల్సిఎం ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు ఎల్సిఎం ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు జనరల్ గా ఓకే మరి ఫైనల్ ఆన్సర్ ఏంటండి ఎల్సిఎం ప్లస్ రిమైండర్ ఇది ఎల్సిఎం అనుకుంటే దాని 4 యాడ్ చేసి ఇది ఆన్సర్ అవుతుంది మరి ఇది ఎల్సిఎం అనుకుంటే దాని 4 యాడ్ చేస్తే 544 మరి ఎల్సిఎం ఏంటంటే ఇంకొంత బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్న అన్ని నంబర్లతో డివైడ్ కావాలి చూడండి 54 తో ఇది డివైడ్ కాదు 54 తో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఇది ఫిక్స్ అయిపోయాం సో 540 ఎల్సిఎం మరి 540 ఎల్సిఎం అన్నప్పుడు రిమైండర్ 4 ఉండాలి కాబట్టి 544 అంటే నీకు క్వశ్చన్ లో అన్ని మనం కావాల్సినవి అన్నీ అక్కడే కనిపిస్తున్నాయి అది గమనించాలి ఎలా చూడాలని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు కానీ రెగ్యులర్ గా మనకి క్వశ్చన్ లో ఫైనల్ ఆన్సర్ బిఫోర్ ఏమైతే ఉంటుందో అది ఆప్షన్ లో ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పొచ్చు ఓకే ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 13 విచ్ ఆన్ డివైడింగ్ బై 4 5 6 7 అండ్ 8 లీవ్స్ ఎ రిమైండర్ 2 ఇన్ ఈచ్ కేస్ ఇస్ ఓకే మరి ఈ క్వశ్చన్ ప్రొసీజర్ మీరు వర్క్ అవుట్ చేసుకోవచ్చు నిన్న చూసిన వీడియోతో ఇది కూడా సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా కండిషన్ చెప్తున్నాడు ఇంత ముందు క్వశ్చన్ లో ఓన్లీ ఒక రిమైండర్ ఉంది ఇక్కడ కూడా ఓన్లీ ఒక రిమైండర్ ఉంది అయితే ఫైనల్ గా 13 తో డివైడ్ కావాలంట సో సింపుల్ ఉన్న ఆప్షన్స్ లో చూడండి 13 తో డివైడ్ చేసుకోండి ఒకటే ఒక నంబర్ ఓకే ఒక ఆప్షన్ ఉంది అందుకే ఇది లక్కీ టిప్ అయింది మీ ఇష్టం ఏదైనా చేసుకోండి ఓకే ఇంకా ప్రొసీజర్ అంటే చూడండి ఎల్సిఎం ప్లస్ రిమైండర్ మళ్ళా ఫైనల్ గా ఇంకొక అడిషనల్ నంబర్ తో డివైడ్ కావాలంటున్నాడు ఏది 13 తో మీరు గమనించాలి ఎల్సిఎం ప్లస్ రిమైండర్ తర్వాత ఫైనల్ గా 13 తో డివైడ్ కావాలి అన్నప్పుడు ఎల్సిఎం 4 5 6 7 8 కి ఎల్సిఎం ఎంత అంటే 840 వస్తుంది అది మీరు చేసుకోవాలి చేసుకోకపోతే చూసుకోవాలి ఎందుకంటే అప్పుడే అర్థం అయిపోతుంది నీకి ఇక్కడ చూడండి 4 4 5 4 5 20
అంటే 20 అంటే 0 కనిపిస్తుంది కదా 0 ఉండేది ఇవి రెండే చూడండి అంటే ఇవి రెండు అక్కడ ఉన్న అన్ని నంబర్లతో డివైడ్ కావచ్చు మరి ఎల్సిఎం అంటే లీస్ట్ నంబర్ కాబట్టి 840 అప్పుడే అర్థమవుతుంది ఇంత చిన్న నంబర్లతో అంత పెద్ద నంబర్ రాదు అయినప్పటికీ ఆ నంబర్తో అవసరం ఉంది అది వేరే విషయం ఓకే చూస్తారా 840 ఎల్సిఎం మరి రిమైండర్ 840 అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది కానీ రిమైండర్ 2 మిగిలాలి అన్నాడు ప్లస్ 2 842 842 ఉంది ఆప్షన్ లో కానీ ఫైనల్ గా 13 తో డివైడ్ కావాలి ఇది డివైడ్ కాదు మరి ఏంటి అంటే 840 మల్టిపుల్స్ లోనే వెళ్ళాలి 840 ఇంటూ 1 840 840 ఇంటూ 2 1680 1600 లో లేదు అక్కడ కౌట్ వదిలేసేయండి మరి దీనికి 840 యాడ్ చేయండి అంటే 840 పెంచుకుంటూ వెళ్ళాలము లేదా 840 ఇంటూ 1 840 ఇంటూ 2 840 ఇంటూ 3 అప్పుడు అర్థమవుతుంది ఇంత పెద్ద నెంబర్ ఇచ్చారంటే దీనికి సపోర్ట్ అంటే 2000 రేంజ్ లో ఉంది 2500 దీనికి 3 టైమ్స్ ఓకే 840 ఇంటూ 3 లేదా దీనికి మళ్ళీ 840 840 మల్టిపుల్స్ రాసి అంతే 2520 ప్లస్ రిమైండర్ 2 2522 ఇది 13 తో డివైడ్ కావాలి ఎందుకంటే ఇంకా ఆప్షన్ ఇంకా అంతకు మించి ఈ నెక్స్ట్ నెంబర్ ఏమి లేవు ఆప్షన్స్ లో కాబట్టి అలా ఈజీగా చెప్పొచ్చి ఇది 13 తో డివైడ్ అవుతుంది ఓకే ఏ నెంబర్ x ఈజ్ డివిజిబుల్ బై 7 వెన్ దిస్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8 12 అండ్ 16 It leaves a remainder 3 in each case. The least value of x is. Okay, question gamani chayar kadandi. Solution gavalste meeru video lo chudandi. Adi kuda just unne display untundi. Final ga entandi x value kanukomantunnadu. Aa x anedi 7 tho bhaginchabadutundanta. Inka madhyalo data ee vidhanga unnappatiki. Konni number lato divide chesinappudu prati sandarbhamlo 3 shesham untundanta. Final ga adi 7 tho bhaginchabadutundanta. Ante nee option 7 tho bhaginchabadali. Options chusukondi ikkade. ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి కదా డిస్ప్లే అవుతున్నాయి కదా ఫోర్త్ ఆప్షన్ 147 అదొక్కటే 7 తో డివైడ్ అవుతుంది ఇది లక్కీ టిక్ ఇంకా ఎటువంటి ప్రొసీజర్ అవసరం లేదు డిస్ప్లేలో కూడా ఓన్లీ దానికి సంబంధించిన 2 స్టెప్స్ ఉంటాయి అది మీరు గమనించవచ్చు ఓకే లెట్ ఎక్స్ బి ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5 6 7 అండ్ 8 లీవ్స్ ఎ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్ బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ నో రిమైండర్ The sum of digits of a x is. Okay, this question kontha special andi. Entante intakumundu options dwara chusi manam chala easy ga LCM enti daniki sambandhinchina result anni cheppesam. Ikkada options dwara cheppakunda options dwara cheppadaniki avakasam lekunda question ichadu tana uddesham ainappudiki manam cheptam. Danni luck antam. Pratyekinchi idi lucky tip andi special lucky tip. మామూలుగా అయితే దీనికి ప్రొసీజరే డిపెండ్ కావాలి ఓకే ఎందుకు ఇది ప్రొసీజర్ చేయాలంటే ఆ నంబర్ ఏంటో తెలియదు ఆ నంబర్లోని అంకెల మొత్తం అడిగాడు కాబట్టి ప్రొసీజర్లోకి వెళ్తే ఆ నంబర్ తెలుస్తుంది ఇది చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడండి నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ అదర్ ఎగ్జామ్స్కి ఇచ్చాడు ఓకే ఏదేమైనా అందుకే మీకు ప్రొసీజర్ అనేది అన్నిటికీ ఒకే విధంగా ఉంటుందండి ఇక్కడ క్వశ్చన్లో ఫైనల్గా కొన్ని నంబర్స్ ఇచ్చాడండి 5, 6, 7, 8 తో డివైడ్ అవుతున్నప్పుడు రిమైండర్ 3 మిగులుతుందంట శేషం 3 మిగులుతుంది తర్వాత అది 9 తో డివైడ్ అవుతుందంట అంటే మనకి ఈ మెథడే ఎల్సిఎం ప్లస్ రిమైండర్ ఆ తర్వాత అదంతా 9 తో డివైడ్ కావాలి డివైడ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ ఏంటో చూసుకొని ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని చెప్పాలి ఓకే సో ఫస్ట్ 5, 6, 7, 8 కి ఎల్సిఎం చేస్తే 840 ఇది ఇప్పటికే మీకు మెమరీ ఉండాలి ఇప్పటికే 2 టైమ్స్ వచ్చింది చూడండి కంటిన్యూటీ నెంబర్స్ ఇంకా ఎల్సిఎం చాప్టర్లు చేస్తున్నప్పుడు ఇవి ఎక్కువ కనిపిస్తాయి 5678 అంటే మీకు 840నే ప్రతిసారి ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళు తప్పదు చేసుకోవాలి ఓకే 840 ఎల్సిఎం వస్తుందండి అంటే ఈ 840 అనేది ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది కానీ మనకి రిమైండర్ 3 మిగిలాలి అంటే దానికి 3 యాడ్ చేస్తాం 843 మరి ఇది ఆన్సరా అంటే అది 9తో డివైడ్ కావాలి ఇది 9తో డివైడ్ కావడం లేదు చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ కాల్ చేయండి ఓకే ఇది 9 తో డివైడ్ కాదు 9 తో డివైడ్ కావాలంటే ఒక కండిషన్ ఉందండి పూర్తిగా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 8 ప్లస్ 4 12 12 ప్లస్ 3 15 9 తో డివైడ్ కాదు ఇప్పుడు చెప్తున్న పాయింటే మీకు కీ పాయింట్ అండి దాని ద్వారానే మనం ఆప్షన్స్ ద్వారా లక్కీ టిప్ ఆన్సర్ చెప్తాం అది వేరే విషయం సరే అది ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయితే ఏంటి ఏదైతే ఎల్సిఎం వస్తుందో ఆ ఎక్స్ట్రా కండిషన్స్లో అది ఫెయిల్ అయినప్పుడు దాని మల్టిపుల్స్లోకి వెళ్ళాలి 840 తర్వాత 840 ఇంటూ 1 840 840 టూ 1680 ఏం లేదండి దా ఇది 840 కదా దానికి 840 పెంచండి ఇక్కడ ఇది సెట్ కాకపోతే మళ్ళీ దీనికి 840 పెంచండి అదే అన్నమాట సో దీనికి 840కి
840 యాడ్ చేస్తే 1680 అంటే ఈ 1680 అనేది కూడా ఇక్కడ ఉన్న అన్ని నంబర్లతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందని అర్థం 840 డివైడ్ అవుతున్నప్పుడు ఇది కూడా డివైడ్ అవుతుంది మరి రిమైండర్ 3 ఉండాలి కాబట్టి ప్లస్ 3 అంటే 1683 ఇది 9 తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి 9 తో డివైడ్ కావాలంటే నిజంగా డివైడ్ చేయదండి ఈ టోటల్ చూడండి 1 ప్లస్ 6 7 7 ప్లస్ 8 15 ప్లస్ 3 18 డివైడ్ అవుతుంది ఓకే అంటే ఆ నంబర్ ఏంటి అంటే 1683 కానీ క్వశ్చన్ లో ఏంటంటే ఆ నంబర్ లోని అంకెల మొత్తం అడిగాడు మరి ఈ నంబర్ లోని చూడండి ఈ అంకెల మొత్తం 1683 మనకి రిక్వైర్డ్ నంబర్ దీని యొక్క మొత్తం అంటే 1 ప్లస్ 6 7 7 ప్లస్ 8 15 ప్లస్ 3 18 కాబట్టి మీకు ఆప్షన్ 18 అండి ఇలా ఆప్షన్స్ లో 18 ఓకే ఇది ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ తెలిసిన వాళ్ళకి ఇది సింపులే మీరు బిఫోర్ వీడియోస్ చూసిన తర్వాత ఇవన్నీ ఇంకా ఒకటే మెథడ్ అని ఇప్పటికే అర్థమైపోతుంది ఆవరేజ్ స్టూడెంట్ కూడా ఇవి సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు నేను చెప్పడం ఏంటంటే ఏమీ తెలియకపోయినా ఇంత ప్రాసెస్ ఏమీ తెలియకపోయినా అసలు ఈ చాప్టరే తెలియకపోయినా మీకు ఒక మంచి పాయింట్ ఉందండి ఇక్కడ లక్కీ టిప్ ద్వారా ఏ విధంగా అంటే నీకు ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నానండి సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ విలువలోని అంకెల మొత్తం ఆ ఎక్స్ విలువ దేనితో డివైడ్ అవుతుందంట 9 తో డివైడ్ అవుతుందంట అంటే 9 తో డివైడ్ అవుతుందంటే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఒక నంబర్ 9 తో డివైడ్ కావాలంటే ఇప్పుడు ఎక్స్ అనేది అది ఎంతన్నా కావచ్చు అది 9 తో డివైడ్ కావాలంటే కండిషన్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9 ఎక్స్ అనేది ఎలా ఉండాలంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తము 9 గుణించబడి ఉండాలి అంటే ఆల్రెడీ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత అంటే ఆ విలువలోని అంకెల మొత్తం ఎంత అంటే ఇక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ అది 9 తో డివైడ్ కావాలంటే 9 మల్టిపుల్ ఉండాలి మరి 9 మల్టిపుల్ 18 కాబట్టి చాలా ఈజీగా చెప్పొచ్చండి ప్రొసీజర్ కూడా ఈజీనే అది గమనించండి ఏదో మనం అంత ఫోర్స్ఫుల్ గా లక్కీ టిప్ అని కాదు అంటే లక్కీ టిప్ కి ఈ క్వశ్చన్ కి అవకాశం లేకుండా లక్కీగా కనెక్ట్ అయింది కానీ ప్రొసీజర్ డెవలప్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఇక్కడ కూడా జస్ట్ 1 or 2 స్టెప్స్ లోనే ఆన్సర్ మనకి కనెక్ట్ అయితా ఉంది ఓకే లెట్ ఎక్స్ బి ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 2000 మేక్స్ ద రిజల్టింగ్ నంబర్ డివిజిబుల్ బై 12 16 18 అండ్ 21 ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఓకే ఇది కూడా క్వశ్చన్ కొంత డిఫరెంట్ అయినప్పటికీ ప్రొసీజర్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు లేదా లక్కీ టిప్ అగైన్ లక్కీ టిప్ ఇక్కడ మనకి కనెక్ట్ అవుతుంది ఏ విధంగా అనేది చెప్దాం ఫైనల్గా ఇక్కడ ఏంటంటే 2000 అనే నంబర్కి కొంత ఎక్స్ అనే నంబర్ యాడ్ చేయాలి అది లీస్ట్ నెంబర్ అయి ఉండాలి యాడ్ చేసినప్పుడు ఈ యాడ్ చేసిన వాల్యూ అంతా దాన్ని రిజల్టింగ్ నెంబర్ అంటున్నాడు ఇదంతా ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లతో డివైడ్ కావాలంటే 12 16 18 21 మరి అన్ని నెంబర్లతో డివైడ్ కావాలంటే దాని యొక్క ఎల్సిఎంతో డివైడ్ కావాలి అని చూడండి ఫస్ట్ ఫైనల్ రిజల్ట్ మీకు ఎలా ఉండాలంటే 2000కి ఎంత కలిపితే అది ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది అన్ని నెంబర్లతో ఎల్సిఎం సో దీనికి ఎల్సిఎం చేయండి మీకు 1008 వస్తుంది మరి 1008తో డివైడ్ కావాలంటే ఏంటి పరిస్థితి అక్కడ చూడండి ఓకే 1008తో డివైడ్ కావాలంటే సింపుల్గా చూడండి 2000 కన్నా ఎక్కువ ఉంటా ఉంది ఎక్కువ అంటే ఇది చాలా లీస్ట్ నెంబర్ కాబట్టి 2000 చాలా దగ్గర అంటే 1000 టేబుల్ చెప్పండి 1000 అనుకోండి 2008 ఉంది ఇది 2000 కన్నా కొంత ఎక్కువ ఉంటుంది అంటే 2000 అంటే 1008 ఉంది దీనికి 2 times పోతే ఎంత అండి 1008 into 2 2016 దీంతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది మరి ఈ వాల్యూ అంతా కలిపి 2016 అంటే 2000 ప్లస్ ఎక్స్ అనేది ఇది 2016 కాబట్టి ఇంకా ఎక్స్ వాల్యూ ఎంత అండి 16 2000 ప్లస్ ఎక్స్ ఇది 2016 వచ్చింది 2000 మీద ఎంత ఎక్స్ట్రా వచ్చింది 16 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 గమనించండి ఓకే ఇక్కడ మనకి 1008 2016 కాబట్టి ఇంకా ఇది ఆటోమేటిక్గా 16 అని అర్థమవుతుందండి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నారు దీంట్లోని మరి అంకెల మొత్తం 1 plus 6 7 ఇది ప్రొసీజర్ ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఎలా చెప్పచ్చు అంటే ఫైనల్గా చూడండి 2000కి కొంత కలిపిన తర్వాత అది ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లతో డివైడ్ కావాలంట ఎల్సిఎంలో ఒక మంచి టిప్ మనం కాన్సెప్ట్లో కూడా చెప్పామండి ఇంతకుముందు 9తో డివైడ్ కావాలని కండిషన్లోనే చెప్పిండే ఇక్కడ అలా చెప్పలేదు ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లతో అయినప్పటికీ మనకి 9 బాగా హెల్ప్ చేస్తుందండి 9తో డివైడ్ అయిన నెంబర్ ఉంటే చాలు దీంట్లో ఇక్కడ చూడండి 9తో డివైడ్ అయిన నెంబర్ 18 ఇక్కడ చూడండి ఓకే సో 9తో డివైడ్ అయిన నెంబరు 18 ఉంది
అన్నప్పుడు డెఫినెట్ గా నీకు ఎల్సిఎం కూడా చూసుకోండి, ఎల్సిఎం 9 తో డివైడ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఎల్సిఎం ఎంత ఉన్నా అది 9 తో డివైడ్ కావాలి. 9 మల్టిపుల్ ఉన్నప్పుడు 9 ఏ ఎందుకు తీసుకోవాలి అనే డౌట్ రాకూడదు. అది కాన్సెప్ట్ లో చూడండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం 9 మీద రిజల్ట్ ఆప్షన్ చూసి చెప్పేశాం. అయితే మరి ఇక్కడ డౌట్ 3 కూడా ఉంది కదా అని మీకు రావచ్చు. ఎందుకంటే 3 కి 9 కి స్పెషల్ కండిషన్స్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీలో. మరి 3 తో ఉంది కదా అంటే గమనించాలి, 3 తో అంటే ఇప్పుడు 9 ఏ తీసుకుంటాం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే 9 తో డివైడ్ అయ్యే నెంబర్లన్నీ 3 తో డివైడ్ అవుతాయి. కానీ 3 తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటే 9 తో డివైడ్ కాదు. ఇప్పుడు 3 2 6, 6 3 తో డివైడ్ అవుతుంది, 9 తో డివైడ్ కాదు. ఎనీవే ఇక్కడ అంతా మనం చర్చ పెట్టలేదండి, కాన్సెప్ట్ లో చాలా క్లియర్ గా చెప్పాము. ఎప్పుడైనా మనం ఇలా అన్ని నంబర్లు ఎల్సిఎం చేయకుండా ఆ 9 తో చెక్ చేసుకుంటుంటాము, అదే మనకు బాగా హెల్ప్ అయింది ఇక్కడ. సో 9 తో డివైడ్ అయిన నెంబర్ ఉంది అంటే ఫైనల్ గా 2000 ప్లస్ ఎక్స్ అనేది ఎంతన్నా కావచ్చు, అది 9 తో డివైడ్ కావాలని అర్థమైతా ఉంది. మరి 9 తో డివైడ్ కావాలంటే ఇప్పుడు ఆప్షన్స్ లో చూసుకోండి. ఇక్కడ 9 తో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 తో డివైడ్ కావాలి. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత అండి, 2000 లో 2 ప్లస్ ఎంత లీస్ట్ నెంబర్ యాడ్ చేస్తే 9 తో డివైడ్ అవుతుంది, ఈ 7. ఇక్కడ 7 రాసుకోండి, అర్థమవుతుంది. ఓకే ఇక్కడ 7 రాసుకుంటే 2 ప్లస్ 7 9, 9 తో డివైడ్ అవుతుంది. అదే 5 రాసుకుంటే 2 ప్లస్ 5 7, 9 తో డివైడ్ కాదు. 6 రాసుకుంటే 2 ప్లస్ 6 8, 9 తో డివైడ్ కాదు. 4 రాసుకుంటే 2 ప్లస్ 4 6, 9 తో డివైడ్ కాదు. సో మనకి రిజల్ట్ డైరెక్ట్ 7 అండి. అంటే మరీ ప్రొసీజర్ లైక్ వెళ్ళి ఇక్కడ ప్రొసీజర్ ఎక్స్ ఈక్వల్ 16 వచ్చింది కదా అంటే అదే ఇక్కడ లక్కీ టిపో, డైరెక్ట్ నీకు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కనెక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎక్స్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే నీకు సమ్ ఆఫ్ డిజిట్స్ డైరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ప్రొసీజర్ లైక్ వెళ్తే మళ్ళా సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 1 ప్లస్ 6 7 చేసుకోవాలి, ఇక్కడ అవసరం ఉండదు. ఓకే ఏదేమైనా ప్రొసీజర్ కూడా ఈజీగా ఉంది, సో గమనించండి. ఓకే